వినండి, ఏలీయాకు కష్టం రాబోతుంది, ఏలీయాకు అవసరం రాబోతుంది, ఏలీయా ఎదుట కరువు ఉండబోతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలీయాకు కాదండి, ముందుగా చెప్పింది. చూద్దాం రండి, ఏముందో బైబిల్లో 3వ వచనం 17, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధనునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనితో తెలియచేయగా, ముందుగా ఏలీయాకు చెప్పాడా ముందుగా కాకులకు చెప్పాడా? మనకున్న ప్రతి అవసరము తీర్చమని దేవుడు ఎవరికి చెప్పాలో వారికి ముందుగానే చెప్పేశాడు. మీరు చెప్పేది బాగుంది కానీ నా బ్రతుక్కి మీరు చెప్పేదానికి ఏమీ అతకట్లా, ఏమీ కుదరటల్లా. మీరు చెప్తూ ఉంటే మాత్రం భలే ఉందిలే, కానీ నేను వింటున్న ఈ విషయానికి నా జీవితానికి ఎందుకు అస్సలు పొంతన లేనే లేదు. పొంతన ఉండనే ఉండదు. ఎప్పుడు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు అని ఏలీయాకు దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ నాబోటోడు ఒకవేళ ఏలీయా స్థానంలో ఉంటే, ప్రభువా నువ్వేమనుకో, మాకు మరొక వాగు ఉంది అక్కడ, ట్యాంక్ బండు, అక్కడ మన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయం, నేను అక్కడికి వెళ్ళుంటాను ప్రభువా, ఏ వాగు అయితే ఏమైంది, ఈ వాగు దగ్గరికి వెళ్ళి ఉంటాను ప్రభువా, కాబట్టి నన్ను కనికరించు నాయన అని చెప్పి వెంటనే నేను నడుచుకుంటూ దేవుడు చెప్పినటువంటి వాగు దగ్గర కాకుండా మరో ఒక వాగు దగ్గరకు వెళ్ళి ఆ వాగు పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఆనుకొని కూర్చున్నా. ప్రొద్దుటయింది, నో ఫుడ్డు. మధ్యాహ్నం అయింది, నో ఫుడ్డు. సాయంత్రం అయింది, నో గుడ్డు. ఏంటి ప్రభు, నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పేశా, నువ్వు నన్ను పట్టించుకుంటావని, నాకున్న ప్రతి అవసరము తీరుస్తావని, నిన్ను నమ్మేసి నేను కరువు ప్రకటన చేసేసా, ఇప్పుడు నేను కరువులో చిక్కుకున్నా, నా బ్రతుకెందుకు ఇలా తగలడింది? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే మనం వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే మనం ఉండాలి. అప్పుడే మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం అనుభవిస్తాం. అలా కాకుండా ప్రభు నువ్వేమనుకో, మాకు ఆ కెరీతు వాగుడు, ఆ వాగు నాకు గిట్టదు, ఆ వాగు అంటే ఆ ఏరియా అంటే ఆ ప్రాంతం అంటే ఆ మనుషులు అంటే నాకు గిట్టరు, కాబట్టి నేను ఇటు వెళ్తాను అంటే దేవుడు మౌనంగా కామ్గా ఉంటాడు. రోజులు గడిచిపోయినా నీ కడుపు మాత్రం నిండదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇది న్యాయమా ప్రభు, నీకు నిన్ను నమ్ముకొని సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే నిన్ను ఎవడిక్కడ రమ్మన్నాడు, నిన్ను వెళ్ళమంది ఎక్కడికి, కెరీతు వాగు దగ్గరికి. నువ్వు వెళ్ళింది ఎక్కడికి, మరొక వాగు దగ్గరకు వెళ్ళావు. నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళినట్లయితే, నేను చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే, నీకు సమృద్ధిగా ఆహారం దొరికేది. జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు ఉదయము సాయంత్రము కాకోలములు ఆహారం తీసుకొచ్చి కుప్పల కుప్పలుగా అక్కడ పడేస్తున్నాయి. ఎక్కడ? కెరీతు వాగు దగ్గర. దేవుని మాటను వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుణ్ణి నమ్మకుండా ఒకవేళ ఏలీయా మరొక చోటకి వెళ్ళినట్లయితే, కరువు కొరలో చిక్కుకొని పోయేవాడు, కరువులో తల్లడిల్లిపోయేవాడు. ఒకవైపేమో ఆ కాకోలములు ఆహారం తెచ్చి కుప్పలు కుప్పలుగా కెరీతు వాగు దగ్గర పడేస్తూ ఉండేవి. ఏలీయా ఏమో అల్లాడిపోయేవాడు. ఎప్పుడు? దేవుని మాటకు లోబడకపోతే. దేవుని మాటకు లోబడ్డాడు ఏలీయా. ఆ ఆహారపు ఖర్చులు దేవుడే భరించాడు. ఏలీయా కష్టాలు నష్టాలు కొని తెచ్చుకోలా, కరువులో కూడా సమృద్ధి కలిగి జీవించాడు. కారణం తెలుసా? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన మాట ప్రకారం అక్కడికే వెళ్ళాడు. అనగా దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని చిత్తమే చేశాడు, దేవుడు చెప్పిందే చేశాడు, కరువులో కూడా సమృద్ధిని అనుభవించాడు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉద్యోగం చేస్తే, దేవుడు చెప్పినట్టుగా నీ కుటుంబం నువ్వు కట్టుకున్నట్లయితే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు వ్యాపారం చేస్తే, ఈ వ్యాపారంలో, ఈ ఉద్యోగంలో, ఈ కుటుంబంలో, ఈ ఆత్మీయతలో, ఈ సేవలో, ఈ పరిచర్యలో దేవుడు ఏం చెప్తాడో అది మనం చేస్తే, ఆయన చెప్పిన పని చేసే ప్రక్రియలో ఖర్చులన్నీ కూడా దేవుడే భరిస్తాడు. దేవుని మాటకు లోబడి సేవ చేస్తే,
ఈ సేవలో వచ్చే ఖర్చులన్నీ కూడా నా దేవుడు సమృద్ధిగా భరిస్తాడు.